కరెంటు పోతుందని చెప్పి పాపం ఎవరో పెడతారు సోషల్ మీడియాలో. కరెంటు పోతుందని చెప్పి ఎస్పీడిసిఎల్లకు ఎన్పీడిసిఎల్ డిస్కామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబు ఇస్తారు? ఎరికైనా ట్రాన్స్ఫార్మర్ మీద తుండబడ్డది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడతబడ్డది. అంటే మనం మనం పరిపాలించినప్పుడు తుండలు ఉడతలు లేవు, అప్పుడు ఇప్పుడే వచ్చినాయి ఏంది కొత్తగా, తుండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఇక ఊసరవెల్లులు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి, వాటి వల్ల ఇవాళ కరెంటు పోతుందట. ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ, ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీదకి నూకాలి, మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి. హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకొని ఉన్నారు, అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆశాభావం ఉంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది ఓపెన్ ఓపెన్, వీళ్ళేమి దాచుకొని కూడా దాచుకుంటలేరు వాళ్ళు. ఇట్లా గెలిచిండ్రు అందులో ఎంపీకి పోటీ చేస్తాను, ఇట్లా గెలిచిండ్రు కండువాలు కప్పుకొని ఓపెన్గా కుల్లం కుల్లా ఇల్లు ఇల్లు ఊరు ఊరు తిరుక్కుంటా కాంగ్రెస్ పార్టీ కోటి ఏమైనా తిరిగిండ్రు. కాబట్టి ఇంట్లో గెలిచిన వాళ్ళు అవతలకు పోయి మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చట్టం చాలా క్లియర్గా ఉంది. May 2023 సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం కూడా స్పష్టంగా తీర్పిచ్చింది. కాబట్టి తప్పకుండా హైకోర్టులో ఫలితం వస్తుందని నేనైతే ఆశాభావంతో ఉన్నా. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేల మీద కూడా కొంతమంది మీద ముగ్గురు మీద వేసినాం ఇక్కడ హైకోర్టులో, మన కడియం శ్రీయర్ గారు, అదేవిధంగా దానం నాగేందర్ గారు, తెల్లం వెంకట్రావు గారు, ముగ్గురు మీద ఆల్రెడీ హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉంది. మిగతా వాళ్ళ మీద సుప్రీంకోర్టుకు పోవాలనే ఆలోచన కూడా చేసినాం, మనం పోయి కలిసినాం ఢిల్లీలో, సీదా పోయి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేద్దాం. ఇక్కడ స్పీకర్ గారు ఆయనకి ఇచ్చినా కూడా పిటిషన్లు ఏం చేస్తలేరు. కాబట్టి స్పీకర్ గారు జాప్యం చేస్తున్న విధానం కానీ, స్పీకర్ గారు కావాలని రాజకీయ పక్షపాత వైఖరి ఏదైతే అవలంబిస్తున్నారో వీటన్నిటి మీద అవసరమైతే నేరుగా సుప్రీంకోర్టుకి పోవాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. తప్పకుండా మీరు అది కూడా తొందరలో చూస్తారు. అందుకే ఒక మంచి శుభారంభం, స్టేషన్ గన్పూర్లో మంచి నాయకులు ఎవరైతే గతంలో దూరమైనారో తిరిగి రావడం, నాకు తెలిసి అయితే గన్పూర్లో విజయ డంకా మోగించడానికి ఇది మంచి ముందడుగు అని మనస్ఫూర్తిగా అనుకుంటాను.